श्री गुरुभ्यो नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि, विद्यारंभं करिष्यामि, सिद्धिर्भवतु मे सदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। सहस्र प्रसार माध्यम కార్యక్రమాలకు అందరికీ శుభస్వాగతం. ప్రత్యేకతః సంస్కృతభాషా జిజ్ఞాసుభ్యః సంస్కృతభాషాధ్యయన కార్యక్రమాయ సర్వేభ్యః స్వాగతం శుభస్వాగతం. దివ్యాం భవ్యాం సుబోధాం చ శుద్ధాం అర్థప్రదాయినీం జననీం బహువాషాణాం వందే గీర్వాణభారతీ. పఠామి సంస్కృతం నిత్యం, వదామి సంస్కృతం సదా, ధ్యాయామి సంస్కృతం సమ్యక్, వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం, సంస్కృతస్య సదా భక్తః, వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య కృతే జీవన్, సంస్కృతస్య కృతే యజన్, ఆత్మానమాహుతం మన్యే, వందే సంస్కృతమాతరం. పాణినిం సూత్రకారం చ భాష్యకారం పతంజలిం, వాక్యకారం వరరుచిం, ప్రణతోస్మి మునిత్రయం. నృత్తావసానే నటరాజరాజ ననాదఢక్కాం నవపంచవారం, ఉద్ధర్తుగామః సనకాదిసిద్ధాన్ ఏతద్విమర్శే శివసూత్రజాలం. అ ఇవుణ్, అర్లక్, ఏ ఓంగ్, ఐ ఔచ్, హయవరట్, లణ్, ఞమగణనం, ఝభంజ్, ఘణధష్, జవగణదశ్, ఖఫఠతౌ, ఖపై, షషసర్, హల్ ఇది చతుర్దశ మాహేశ్వరాణి సూత్రాణి. నందికేశ్వర కారికాంతర్గత ప్రామాణిక శ్లోక నటరాజస్వామి యొక్క దమర్గంలోంచి ఆవిర్భవించినటువంటి చతుర్దశ మాహేశ్వర సూత్రాలు అక్షర సమామ్నాయానికి ఆధారాలు. వాటిని బట్టే మనకు అచ్చులు హద్దులు కూడా ఏర్పడ్డాయి. అలాంటి దివ్యమైన భాష సంస్కృత భాష. వాణీం భజత గైర్వాణీం, ఆ గైర్వాణ భారతి దేవిని మనం అందరం సేవించుదాం సంస్కృత భాష అధ్యయనం ద్వారా. సంస్కృత భాషలో ప్రాథమిక జ్ఞానం పొందిన వాళ్ళందరూ కూడా రఘువంశ మహాకావ్యాన్ని తప్పకుండా అధ్యయనం చేస్తారు. కారణం ఏంటంటే సంస్కృత భాషలో ఉన్న పంచమహాకావ్యాలు మనం తప్పకుండా తెలుసుకోవాల్సింది. అందులో మొదటిది రఘువంశ మహాకావ్యం, ఇది 19 సర్గలు, మహాకవి కాళిదాసు రచించాడు. రెండవది కుమార సంభవ మహాకావ్యం, ఇది 17 సర్గలు, కాళిదాసు మహాకవి రచించింది. శిశుపాల వధ మహాకావ్యం, శిశుపాల వధ అనే మహాకావ్యం 3వది, ఇందులో 20 సర్గలు ఉన్నాయి, ఇది మాహుడు అనే మహాకవి రచించినటువంటిది. తర్వాత కిరాతార్జునీయ మహాకావ్యం 4వది, ఇందులో 18 సర్గలు ఉన్నాయి, భారవి అనే మహాకవి రచించాడు. 5వ కావ్యం పంచమ మహాకావ్యం నైషధ మహాకావ్యం, 22 సర్గలు ఉన్నాయి, దీన్ని శ్రీహర్ష మహాకవి రచించాడు. ఇక మొదటి 2 మహాకావ్యాలు రచించినటువంటి మహానుభావుడు కాళిదాస మహాకవి. అందుకే మనం ఓం శ్రీ వాల్మీకి వ్యాస కాళిదాసాది మహాకవిభ్యో నమః అని 3 మహాకవులకు నమస్కారం చేస్తుంటాం. త్రేతాయుగంలో వాల్మీకి, ద్వాపరయుగంలో వ్యాసుడు గారు, కలియుగంలో మహాకవి కాళిదాసు. ఈ కాళిదాస మహాకవి ఏ కాలం వాడు? దీనికి ఆధారం ఏంటంటే బల్లాలసేనుడు. బల్లాలసేనుడు అనే ఒక మహాకవి భోజ ప్రబంధం అనే కావ్యం రచించాడు. ఆయన పేరు బల్లాల మహాకవి. ఆయన రచించిన కావ్యం ప్రబంధం భోజ ప్రబంధం. ఆ కావ్యంలో ఆయన చెప్పింది ఏంటంటే విక్రమ శకకర్త విక్రమాదిత్యుడు, ఆయనే విక్రమార్కుడు. ఆయన ఉజ్జయిని నగరం, దాన్ని అవంతిక నగరం అంటారు, ఆ నగరం రాజధానిగా దేశాన్ని పరిపాలించాడు.
ఆయన దగ్గర నవరత్నాలుగా ప్రసిద్ధి చెందినటువంటి 9 మంది మహానుభావులు ఉండేవారు. ఆ 9 మంది కవులలో కాళిదాస మహాకవి ఒకడు. ధన్వంతరి క్షపణ కామర సింహ శంకు భేదాడభట్ట ఘటకర్పర కాళిదాసాః ఖ్యాతో వరాహమిహిరో నృపతే సభాయాం రత్నాని వై వరరుచి నవవిక్రమస్య. ఇది పల్లార శర్మ రచించినటువంటి భోజ ప్రబంధం అనే మహాకావ్యంలో ఉన్నటువంటి అద్భుతమైన ప్రామాణిక శ్లోకం. దీన్ని బట్టి మనకు ఏం తెలుస్తుందంటే, విక్రమార్క మహారాజు దగ్గర ఆయన సర్వంసహా చక్రవర్తి, ఆయన కాలాన్ని బట్టి విక్రమ శకం ఇప్పటికీ పంచాంగకర్తలు మనకి ఇస్తున్నారు. ఆ పంచాంగకర్తలు రాసేటువంటి అద్భుతమైన విక్రమ శకం మనకు తెలుసు కదా, క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం, క్రీస్తు శకం 1వ శతాబ్దం. ఈ 2 శతాబ్దాల్లో ఆయన మహానుభావుడు సగం మధ్యకాలంలో పరిపాలించాడు. క్రీస్తు పూర్వం సగం, క్రీస్తు శకం సగం, ఆ కాలంలో మన దేశాన్ని పరిపాలించాడు విక్రమార్కుడు. ఆయన ఆస్థానంలో ఉన్నటువంటి మహాకవులు మహానుభావులు ధన్వంతుడి, క్షపణకుడు, అమరసింహుడు, శంకుభట్టు, భేదాడభట్టు, ఘటకర్పరుడు, కాళిదాస మహాకవి, తర్వాత వరాహమిహిరుడు, వరరుచి. అదే శ్లోకంలో చెప్పారు, ధన్వంతరి క్షపణ కామర సింహ శంకు భేదాడభట్ట ఘటకర్పర కాళిదాస ఖ్యాతో వరాహమిహిరుడు కూడా గొప్పవాడు. ఖ్యాతో వరాహమిహిరో నృపతే సభాయాం రత్నాని వై వరరుచి నవ విక్రమస్య. అందులో కాళిదాస మహాకవి ఒకడు. మొదటివాడు గంధాన్వంతరి, రెండవవాడు క్షపణకుడు, మూడవవాడు అమరసింహుడు. ఈ అమరసింహుడే అమరకోశం రచించాడు సంస్కృత భాష నిఘంటువు. తర్వాత శంకుభట్టు, భేతాళభట్టు, ఘటకర్పరుడు, కాళిదాస మహాకవి, వరాహమిహిరుడు, వరరుచి, నవరత్నాలు. ఈ ప్రామాణిక శ్లోకాన్ని అనుసరించి క్రీస్తు పూర్వం క్రీస్తు శకం 1వ శతాబ్దంలో ఉన్నటువంటి మహాకవి మహానుభావుడు విక్రమార్కుడి దగ్గర ఆస్థాన కవిగా ఉండేవాడు కాళిదాస మహాకవి. ఆయన రఘువంశ మహాకావ్యం, కుమార సంభవ మహాకావ్యం రాశాడని చెప్పుకున్నాం కదా. ఇవి కాకుండా మేఘదూతం, దాన్ని మేఘ సందేశం అంటారు, ఋతు సంహారం, ఈ 2 ఖండకావ్యాలు రాశాడు. ఇంకా 3 దృశ్యకావ్యాలు అంటే నాటకాలు, అభిజ్ఞాన శాకుంతలం, విక్రమార్కుశీయం, మాళవిక అగ్నిమిత్రం. ఈ రచనలను బట్టి ఆయన కవికుల గురువు అయ్యాడు, కవికుల తిలకుడు అనే ప్రసిద్ధి పొందాడు. ఇంకా రఘువంశ మహాకావ్యం గురించి మనం కొంత పరిచయం చేసుకుందాం. మన 9వ సర్గంలో ప్రవేశిస్తున్నాం. సహస్ర ప్రసార మాధ్యమం వారు మనకి అవకాశం ఇచ్చారు, వారికి కృతజ్ఞతలతో. రఘువంశ మహాకావ్యంలో ఉన్న విశేషాలు తెలుసుకుని మనం 9వ సర్గంలో విశేషాలు తెలుసుకుందాం. ఇది 19 సర్గల మహాకావ్యం రఘువంశం. ఇందులో 27 సూర్యవంశ క్షత్రియుల గురించి, పరిపాలన గురించి మహానుభావుడు కాళిదాస మహాకవి వివరించాడు. దిలీప మహారాజు నుంచి అగ్నివరుడు అనే మహారాజు వరకు 28 మంది మహారాజుల్ని ప్రత్యేకంగా ఆయన వర్ణించాడు మహాకవి కాళిదాసు. దీనికి ఆయన తీసుకున్నటువంటి పరిశీలించిన గ్రంథాలు ఏమిటంటే, వాల్మీకి రామాయణం, మహాభారతం, పద్మపురాణం మొదలైన పురాణాలు. ఈ గ్రంథాలన్నింటినీ పరిశీలించి అద్భుతంగా మొదటి అద్భుతమైన మహాకావ్యాన్ని మనకు అందించాడు. జాతీయ మహాకవిగా ఆయనకు ప్రసిద్ధి కలిగింది. కారణం ఏంటంటే, ఆయన రచించిన అభిజ్ఞాన శాకుంతలం దేశ విదేశాల్లో ప్రదర్శనలకు పొందింది, చలనచిత్రంగా కూడా వచ్చింది. మన దేశానికి భారతదేశం అనే పేరు రావడానికి కారణం భరతుడు. ఆ భరతుడి యొక్క జన్మ వృత్తాంతం అభిజ్ఞాన శాకుంతలం, శకుంతల దుష్యంతుల కుమారుడు. అది ఇతివృత్తంగా ఆయన అద్భుతమైన నాటకం రాశాడు. అంతేకాదు, ఈ రఘువంశ మహాకావ్యం 19 సర్గలతో అతి విపులమైనటువంటి మహాకావ్యంగా పేరు ప్రసిద్ధి పొందింది. ఇందులో 1572 శ్లోకాలు ఉన్నాయి. 1572 శ్లోకాలు, 19 సర్గలు, 20 రకాల ఛందస్సులు, అనుష్టుప్ ఛందస్సు,
ఇంద్రవజ్ర, ఉపేంద్ర వజ్ర, వంశస్థ వృత్తం, ఇలా అద్భుతమైన ఛందస్సులు, 20 రకాల ఛందస్సులు మనకు మహాకావ్యంలో కనిపిస్తాయి. ఇంత వైవిధ్యమైనటువంటి కావ్యం మరొకటి లేదు. దానికి ఇదే సాటి. గగనం గగనాకారం సాగర సాగరోపమ అన్నట్టుగా దానికి సాటి మరొకటి లేదు. రఘువంశాటి రఘువంశమే సాటి. ఇందులో ప్రథమ సర్గలో 95 శ్లోకాలు ఉన్నాయి. ప్రథమ సర్గలో ఆయన ప్రారంభంలో సూర్యవంశంలో మొదటి పరిపాలకుడు వైవస్వత మరువు అని చెప్పారు, వర్ణించారు. అసలు ప్రారంభంలోనే పార్వతి పరమేశ్వరుని స్తుతించాడు ఆయన. వాగర్థావివ సంపృక్త వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ పార్వతీ పరమేశ్వరౌ. వాగర్థావివ సంపృక్త శబ్దార్థముల వలె కలిసి ఉన్నవారు జగత పితరౌ, జగత్తుకు దరిద్రులు, ఆది దంపతులు. అటువంటి పార్వతీ పరమేశ్వరుడు పార్వతీ పరమేశ్వరుని గురించి వాగర్థ ప్రతిపత్తయే ఈ రాయబోయే మహాకావ్యంలో అర్థవంతమైన పదాలను స్ఫురింపజేయడం కోసం నమస్కరిస్తున్నానని చెప్పారు. ఇక్కడ విశేషం ఏంటంటే అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం అందించిన మల్లినాథసూరి గారు, కోరచల మల్లినాథసూరి గారు మహానుభావుడు. ఆయన మహాకావ్యాలకు వ్యాఖ్యానం అందించారు. ఆయన వ్యాఖ్యానంలో చెప్తూ పార్వతీ పరమేశ్వరవు పార్వతీ పరమేశ్వరవు అని వివరించారు. పార్వతీ పరమేశ్వరు, పార్వతీ పరమేశ్వర ఆది దంపతులు అని ఒక విశేషం. ఇంకో విశేషార్థం ఏంటంటే పార్వతీప రమేశ్వర, పార్వతీప పార్వతీపతి రమేశ్వర, రమాయా ఈశ్వర రమేశ్వర లక్ష్మీపతి, పార్వతీపతి లక్ష్మీపతి, ఆ ఇద్దరికి కూడా నమస్కారం అని అద్భుతం శివకేశవ అద్వైత తత్వాన్ని మనకు అందించారు మహాకవి కాళిదాసు. ఈ వైవస్వత మనువు మొట్టమొదటి పరిపాలకుడు సూర్యవంశంలో. చతుర్దశ మనువుల్లో సప్తమ మనువైన, 24 మంది మనువుల్లో 7 మనువైన సంజ్ఞాదేవి సూర్యభగవానుల కుమారుడు. ఆ వంశంలో ఇక్ష్వాక మహారాజు ప్రసిద్ధుడు. తర్వాత దిలీపుడు ప్రసిద్ధి పొందాడు. దిలీపుడి భార్య సుదక్షిణాదేవి. ఈ ఇద్దరు కూడా సంతానం కోసం కులగురువు వశిష్ఠుల వారి దగ్గరికి వెళ్ళారు. విశేషం ఏంటంటే వైవస్వ మనువు దగ్గర నుంచి రామలక్ష్మణ ప్రతిష్ఠితుల వరకు కూడా వశిష్ఠుల వారే కులగురువు. ప్రథమ సర్గలో సంతానం కోసం వశిష్ఠుల వారి ఆశ్రమానికి సుదక్షిణ దిలీపుడు వెళ్ళారు. తర్వాత ద్వితీయ సర్గలో ఇందులో ప్రథమ సర్గలో 95 శ్లోకాలు దిలీపుడు ప్రభావం చాలా బాగా అందించారు. రఘువంశరాజుల గురించి బాగా చెప్పారు, వర్ణించారు. ద్వితీయ సర్గలో 75 శ్లోకాలు ఉన్నాయి. ఇందులో గురుగారి ఆదేశంతో సుదక్షిణ దిలీపుడు నందిని ధేను సేవించారు 21 రోజుల పాటు. గురు కటాక్షం పొందారు, గోసేవ ఫలితాన్ని పొందారు. తృతీయ సర్గలో వారికి సంతానం కలిగింది. రఘు ఆయన పేరు, ఆయనకు రఘు అని పేరు పెట్టాడు కులగురు వశిష్ఠుల గారు. ఈ తృతీయ సర్గలో 70 శ్లోకాలు ఉన్నాయి. లోకపార్కుల అంశతో జన్మించాడు. అరుంధతి వశిష్ఠుల యొక్క దివ్యానుగ్రహంతో జన్మించినవాడు రఘు మహారాజు. సూర్యవంశం ఇక్ష్వాకు మహారాజు గొప్పవాడవడంతో ఇక్ష్వాకు వంశంగాను, తర్వాత రఘు మహారాజు గొప్పవాడవడంలో రఘువంశంగాను ప్రసిద్ధి పొందింది. దాన్ని బట్టి రఘు యొక్క గొప్పతనం మనకు తెలుస్తుంది. తృతీయ సర్గలో రఘు మహారాజు ధ్యానం, దిలీపుడు యాగాశివాన్ని రక్షించడంలో ఇంద్రుడిని జయించడం, ఇవన్నీ విశేషాలు ఉన్నాయి. తర్వాత రఘుమహారాజు పట్టాభిషేకం చేసి సుదక్షిణ దిలీపుడు వానప్రస్థాశ్రమం స్వీకరించారు. 4 సర్గలో రాజ్యాభిషిక్తుడైన రఘుమహారాజు జైత్రయాత్ర చేశాడు 4 దిక్కుల్లోనూ కూడా. 4th సర్గ చాలా విశేషమైంది. తర్వాత ఆయన దిగ్విజయయాత్ర వర్ణంలో అద్భుతమైన భారతదేశ భౌగోళిక పరిస్థితులన్నీ కూడా మనకు కాళిదాస మహర్షి అందించాడు. అది ఇందులో ఉన్న విశేషం. 5వ సర్గలో రఘుమహారాజు కౌత్సమునికి, అంటే వరదంత మహర్షి ఉండేవాడు ఆ రోజుల్లో గొప్పవాడు, గురుకులాశ్రమం నిర్వహించేవాడు, కౌత్స మహర్షి యొక్క గురువు ఆయన. ఆ కౌత్స మహర్షి
తను గురువుగారికి ఇవ్వాల్సినటువంటి గురుదక్షిణ కోసం రఘుమహారాజు దగ్గరికి వచ్చాడు. రఘుమహారాజు అప్పటికే విశ్వజిత్ యాగంలో అన్ని దానం చేశాడు. అయినప్పటికీ కుబేరుడి అనుగ్రహంతో అతనికి ఇవ్వాల్సిన గురుదక్షిణ ఇచ్చాడు. తర్వాత కౌసముని ఆయన్ను దీవించాడు, తగిన పుత్రుడు జన్మిస్తాడు అని. తత్ఫలితంగా అజమహారాజు జన్మించాడు. అజమహారాజు పెద్దవాడయ్యాడు. ఇందుమతీదేవి స్వయంవరానికి ఆయన వెళ్ళటం, ఇదంతా కూడా పంచమ సర్గలో విశేషాలు. తర్వాత మనకు ఆరవ సర్గలో ఇందుమతీదేవి స్వయంవర ఘట్టం చాలా అద్భుతంగా వర్ణించారు. అజమహారాజు ఇందుమతీదేవిని వివాహం చేసుకోవడం. ఇంకా సప్తమ సర్గలో ఆయన అజమహారాజు తనకు అడ్డొచ్చినటువంటి రాజులందరినీ జయించి ఇందుమతీదేవితో కలిసి అయోధ్యకు చేరాడు. ఇంకా అష్టమ సర్గలో ఇందుమతి అజుడు అన్యోన్యంగా పునర్వ్యవహారం చేస్తూ ఉండగా పూలదండ ఆకాశం నుంచి ఒక పూలదండ పడి ఇందుమతీదేవి మరణించడం, అజుడి యొక్క విలాపం, తర్వాత ఆయన అజమహారాజు తన కుమారుడు దశరథుడికి, ఇక్కడ విశేషం దశరథుడి ప్రత్యేక పాత్ర ఇక్కడ వస్తుంది అష్టమ సర్గలో, దశరథుడికి పట్టాభిషేకం చేసి అజుడు తపస్సు చేసుకోవడానికి వెళ్తాడు. ఆ తర్వాత ఇది అష్టమ సర్గలో విశేషం. నవమ సర్గలో విశేషం ఏంటంటే మనం ప్రారంభించబోయేది నవమ సర్గ. నవమ సర్గలో దశరథ మహారాజు యొక్క రాజ్య పరిపాలన, దశరథ మహారాజు బయటకు వెళ్ళటం, అక్కడ మునిశాపం, ఈ సన్నివేశాలు మనకు నవమ సర్గలో కనిపిస్తాయి. అలాంటి అద్భుతమైనటువంటి నవమ సర్గను మనం ప్రారంభిస్తున్నాం. ముఖ్యంగా సంస్కృత భాష అధ్యయన కార్యక్రమంలో భాగంగా 2 లేదా 3 శ్లోకాలు తీసుకోవడం, వాటిలో పదవిభాగం, అన్వయక్రమం, ప్రతిపదార్థం, ఆకాంక్ష, శబ్దరూపాలు, ధాతురూపాలు, శ్లోకపునశ్చరణ, ఇది ఒక సంప్రదాయంగా తీసుకుని మనం అధ్యయనం చేద్దాం. దీనివల్ల పుణ్యం పురుషార్థం, సూర్యవంశ క్షత్రియులు ముఖ్యంగా రఘువంశ పరిపాలకులు వారి యొక్క విశేషాలను తెలుసుకోవడం, ఆ పుణ్యఫలం పొందటం, తర్వాత ప్రతి శ్లోకంలోనూ కూడా పదవిభాగం, అన్వయక్రమం, ప్రతిపదార్థం, తాత్పర్యం, ఆకాంక్ష, తర్వాత శబ్దరూపాలు, ధాతురూపాలు ఇవి తెలుసుకోవడం వల్ల సంస్కృత భాష పరిజ్ఞానం పెంపొందించుకోవడం, ఈ రెండు మన యొక్క లక్ష్యాలు. ఈ లక్ష్యాలను సాధించడం కోసం మనం 9వ సర్గ అధ్యయన కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. రేపటి నుంచి మనకు ప్రత్యేకంగా నవమ సర్గలో 2 శ్లోకాలను అధ్యయనం చేద్దాం. సర్వేభ్యః వాల్మీకి వ్యాస కాళిదాసాదీనాం దివ్యానుగ్రహ ప్రాప్తురస్తు. శుభం భవతు, స్వస్తి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.